హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఉమ్మనీరుని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఉమ్మనీరు వల్ల బేబీకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల, ఎలాంటి జాగ్రత్తలను పాటించడం వల్ల న్యాచురల్గా ఉమ్మనీరుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే అంశం గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. మరి వీడియోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి ఉమ్మనీరు అనేది బేబీకి ప్రథమ పాత్ర వహిస్తుంది. ఉమ్మనీరు వల్ల బేబీకి ఒక బెడ్లాగే కాకుండా అన్ని న్యూట్రిషన్స్, అది యొక్క బేబీ యొక్క మూమెంట్స్ కావచ్చు, అది యొక్క షెల్ అంటే ప్రివెంటివ్ బెడ్ లాగా బేబీ యొక్క కిక్స్ అండ్ మూమెంట్స్ సరిగా ఉండాలి అంటే ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్మనీరు బాబా బేబీకి మూమెంట్ చేసేటప్పుడు ఈజీగా స్విమ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మూమెంట్స్ తక్కువ అవటం వలన బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందా, బేబీ మూమెంట్స్ అంటే గైనకాలజిస్ట్ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, నోట్ చేసుకోండి, పర్ డేకి 10 to 12 మూమెంట్స్ అండ్ కిక్స్ అనేది బేబీ మూమెంట్స్ కనిపించాలి, అంతకంటే తక్కువ అయితే మీరు మమ్మల్ని గైనకాలజిస్ట్ని సంప్రదించండి అని చెప్పి అందరూ కూడా మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు. కానీ ఈ మూమెంట్స్ వల్ల ఉండాలి అంటే ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా తక్కువ ఉమ్మనీరు ఉంటుంది అండ్ కొంతమందిలో ఎక్కువగా ఉమ్మనీరు ఉంటుంది అని చెప్పి, అంటే పాలిహైడ్రోమియాసిస్ అగా కూడా చెప్పుకుంటారు. సో ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది, ఉమ్మనీరునే మనం మెడికల్ టర్మ్లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది జనరల్గా చూసినట్లయితే న్యాచురల్గా ముందు మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ ఉమ్మనీరు ఇంక్రీజ్ అవ్వలేదు అంటే మాత్రమే మెడికల్ మేనేజ్మెంట్కి పోవాల్సి వస్తుంది. సో డాక్టర్స్ ఐవి ఫ్లూయిడ్స్ లైక్ డ్రిప్స్లో పెట్టేసి, లేదంటే శాచెట్స్ అంటారు, అంటే ప్యాకెట్ ఒక ప్యాకెట్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసేసి త్రూఅవుట్ దట్ 1 liter ఆఫ్ వాటర్ని కంటిన్యూస్గా 1 hour తాగాలి, ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టేసి న్యాచురల్గా వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనకి ఉమ్మనీరుని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. బట్ నేను చెప్పే ఈ టిప్స్ అంటే న్యాచురల్గానే ఉమ్మనీరు 90% వరకు మదర్స్లో న్యాచురల్గా ఉమ్మనీరుని ఇంక్రీజ్ చేసుకునే టిప్స్ని ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేయాలని ముందుకొచ్చాను. మరి ఈ ఉమ్మనీరుని ఎలా న్యాచురల్గా ఇంక్రీజ్ చేయాలి అనే అంశం చూసినట్లయితే ఫ్లూయిడ్స్ అనేవి అడ్వకేట్గా తీసుకోవాలి. అంటే ఫ్లూయిడ్స్ అంటే నాట్ ఓన్లీ వాటర్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ అండ్ షుగర్లెస్ జ్యూసెస్. మీరు జ్యూస్లో షుగర్ అనేది యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో షుగర్ యాడ్ చేసుకోవటం వల్ల జెస్టేషనల్ డయాబెటీస్ రావచ్చు, అట్ ద సేమ్ టైం బేబీకి అంటే ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు. సో షుగర్ కంటెంట్ అండ్ షుగరీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోండి. వాటర్ అనేది 3 to 6 liters ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీ ఫర్ ఎవరికైతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉందో వాళ్ళు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మీకు ప్లెయిన్ వాటర్ నచ్చకపోతే నేను చెప్పిన బటర్ మిల్క్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, ఫ్రెష్ జ్యూసెస్ని ఎక్కువగా తీసుకోండి. నెంబర్ 2 వచ్చేసి ఎక్కువగా లెమన్ జ్యూసెస్. లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని లెమన్ జ్యూస్ని అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లెమన్ జ్యూస్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది అంటే ఈ ఉమ్మనీరు అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అంటే సఫిషియెంట్గా రావటం మీరు గమనిస్తూ ఉంటారు. ది థర్డ్ థింగ్ వచ్చేసి ఫెనుగ్రీక్. సో ఫెనుగ్రీక్ సీడ్స్ కూడా చాలా అంటే మెంతులు అన్నమాట. ఈ మెంతుల్ని కాస్త 2 teaspoons బాగా నైట్ ఊరబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ని తీసుకొని ఆ ఫెనుగ్రీక్ కూడా బాగా నవిలి మింగినట్లయితే చక్కగా ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంప్రూవ్ అవటం చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బటర్ మిల్క్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఫ్లూయిడ్స్లో ఫ్లూయిడ్ నేను వాటర్ కంటెంట్ 3 to 5 liters ఆ 6 liters అనేది ఎలా తీసుకుంటారో బటర్ మిల్క్ కూడా వాటర్తో పాటు మీరు ఎక్కువగా బటర్ మిల్క్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీ అనేది హీట్ రిడక్షన్ చేస్తూ ఉంది. బటర్ మిల్క్ ఎప్పుడైతే తీసుకుంటారో బాడీని హీట్ తగ్గించి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ని ఇంక్రీజ్ చేసే థింగ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే జ్యూసెస్. ఈ జ్యూసెస్ లైక్ కీరదోసకాయ కావచ్చు, వాటర్ మెలన్, కీరదోసకాయ, లెమన్స్, ఈ విధంగా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకోవటం వలన బాడీలో డీహైడ్రేషన్ తగ్గించి, అంటే ఎక్కువగా డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉమ్మనీరు అనేది
తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని చూస్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా బాడీ ఎంగేజ్ చేయటం వలన బాడీ యాక్టివ్గా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కూడా సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవ్వటానికి, అంటే వాటి యొక్క ఫంక్షన్ని అవి డెవలప్ చేసుకోవటానికి దోహదపడుతూ ఉంటుందన్నమాట. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నింటిని కూడా న్యాచురల్ టిప్స్ని పాటించి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్ టు ఇది చేసినా కూడా మాకు ఇంప్రూవ్ అవ్వలేదు, ఏమాత్రం మాకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి తగిన, అంటే ఐవీ డ్రిప్స్ కావచ్చు, ఐవీ శాచెట్స్ కావచ్చు, వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవటం వల్ల కూడా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ న్యాచురల్గానే, అంటే మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి వరీస్ అవసరం లేదు. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండటం వల్ల బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అని చెప్పేసి ఇంటర్నల్గా ఫీల్ అవ్వకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మనకి అడ్వాన్స్ టెక్నాలజీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి యాంటిసిపేటెడ్గా మనకి మెడికేషన్స్ అనేవి మెడికల్ మేనేజ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి వరీస్ వద్దు. సో స్ట్రెస్ అనేది అస్సలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్స్ అనేది ఎక్కువగా చేసుకోవటం వలన బేబీ రిలాక్స్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉండే వైటల్ ఆర్గాన్స్ కూడా అన్నీ రిలాక్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ రిలాక్స్ అయినప్పుడు ఏమిటంటే బేబీ యొక్క డెవలప్మెంట్కి కూడా అడ్వాన్స్గా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు అందరూ కూడా ఏం చెప్పిన ఈ టిప్స్ని పాటించినట్లయితే ఖచ్చితంగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ని న్యాచురల్గానే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఇంప్రూవ్ అవ్వకపోతే మాత్రమే గైనకాలజిస్ట్ని సంప్రదించండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మరింత ఈ వీడియో గురించి తెలుసుకోవాలన్నా, ఈ కంటెంట్ గురించి ఏదైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటే కాల్ మీ 4కి డైల్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేయడానికి ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.